ప్రాసెస్ అయితే బాగున్నాయి, మరి ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుందో చూడాలి. అవును, డిపార్ట్మెంటల్ వైజ్ ఎంతెంత క్యాటగిరీస్ ఉన్నాయో ఇప్పటివరకు అయితే గుడ్, ఇంకా ఫ్యూచర్ చూడాలి. ఏబీ సగం కంప్లీట్ చేస్తారు, డెఫినెట్గా వేస్తారు. ప్రత్యేక కాదు, కష్టం. ఇంతవరకంటే గవర్నమెంట్ అమౌంట్ అనేది కొద్దిగా వేస్ట్ అయిపోయింది ఆ ఇండస్ట్రీ వల్ల. అనిపించి బాగానే ఉంది, చేస్తాడు. చంద్రబాబు నాయుడు పాలన అంతా ఇదిగా అనిపించింది మాకు. కారణాలు ఆగి చూడాలి, చూద్దాం ఏమైందో. చేస్తున్నాడుగా చంద్రబాబును కట్టింది ఏమి ఉండకూడదని, చంద్రబాబును కట్టింది ఎలాంటి ఏమి ఉండకూడదని మన జగన్ రావాలని చెప్పి జగన్ ఆకాంక్షిస్తున్నాడు. అయింది అనిపిస్తుంది, ఆయన కంటే బాగా చేస్తాడు, చేస్తాడు అనమాట, అభివృద్ధి చేస్తాడు. మంచిదే కదన్న, ఉద్యోగ అదే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే అంటే ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకి ఏదో విధంగా అవకాశం ఉంటుంది కదా. ఆయన చేస్తాడు, ఆ నమ్మకం మాత్రం ఉంది. ఓకే, ప్రజావేదిక కూల్చేయడం అదే అక్రమంగా కట్టడం అని చెప్పి అనేసి కదా కూల్చింది. మామూలుగా దాన్ని కూల్చాడు కదా. చెప్పండి, ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యాయం చేస్తాను అంటున్నారు. మాకు ఇల్లు కాలిపోయి 10 రోజులు అయ్యింది, రోడ్లు పాలైపోయి గుళ్ళో పడుకుంటున్నాం. తలంగాణ ఏం చేశాడు, మాకు ఇల్లు ఇచ్చినట్టుకు ఇచ్చి సిగరెట్తో ముట్టించారు, ముట్టించి తీర మోసి వాళ్ళకి మా ఇల్లు కాల్చేశారండి. వాళ్ళు ఆలే అద్దెకున్నాం మేము, మాకు ఇల్లు వాకలు లేక ఎన్ని సంవత్సరాల పాటు కాగితాలు పెట్టి చేసి చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు ఏమీ లేదు, 4 ఇళ్ళు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద, అల్లుడి పేరు మీద. మరి మేము ఇల్లు కాలిపోయి సర్వనాశనం అయిపోయి రోడ్లు పాలు అయిపోయాము, మరి ఏంటి నాకు మేము మాకు మేలు చేత తడతామంటున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు కాల్చినట్టు మేము నష్టపోయాం, ఎంత బైక్ కాలిపోయింది, టీవీలు కాలిపోయి అన్ని సర్వస్వ నాశనం అయిపోయాం. ఆడు డబ్బు అడిగితే ఏం చేస్తున్నాడు, ఆడు బోల్డ్ కోటీశ్వరుడు కమ్మవాడాడు, డబ్బు అడిగితే ఏంటి అన్నాడు, మేము ఇవ్వము మాకు సంబంధం లేదు. బైక్ వాళ్ళకి వచ్చి అడిగి ఫైనల్స్ మేము చేసాము, బైక్ వాళ్ళకి అడిగితే 26,000 వరకు కట్టాం మేము. బైక్ వాళ్ళకి అడిగితే ఏంటంటే మీకు రూపాయి రాదన, మాకు 26,000 నష్టమే కదా మాకు, మరి ఏంటి న్యాయం ఉంది దీంట్లో చెప్పండి. అది మాకు కావాలి, న్యాయం కావాలి మాకు. అది ఏది ఇప్పటికి వచ్చి ఇంకా తెలియలేదు కదా, ఏం పరిపాలన తెలిస్తే పరిపాలన తెలుస్తుంది. ఇప్పుడు తెలియాలి కదా, అతను బయటకు వచ్చి ఆ మందు తీసి మందు తాగుతున్నారు, మందు వల్ల సర్వనాశనం అయిపోతున్నారు. ఏది ప్రమాణకారం స్వీకారం చేసినంటే తెస్తున్నాడు, ఏడు తీసాడు మందు, పెద్దలు నాశనం అయిపోతున్నారు మందు వల్ల. ఉండడానికి ఇల్లు లేదు, గుళ్ళో పడుకుంటున్నారు ప్రజలందరూ. వీళ్ళందరికీ మేలు చేయమనండి, వచ్చారు కదా ఓట్లు వేస్తాం కదా మేము, మేలు చేయాలి మాకు. అది మాకు నమ్మకం ఉన్నాయి ఆయన మీద, ఆయన తండ్రితోనే ఎక్కువ చేస్తాం. ఏమో సార్ అప్పటిదాకా తెలియదు, ఇప్పుడు సార్ అయితే తీసుకుంటున్నాం కదా, చాలా బాగా తీసుకుపోతున్నాం. ఓకే, ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బెటరా, జగన్ గారు ఉన్నప్పుడు బెటరా? ఇది సార్ ఉన్నప్పుడు కూడా మంచి ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకి చాలా మంది మంచి కనిపిస్తున్నాయి సార్, అది కూడా తెలియదు కదా, ఇంకా కొత్తగా ఉన్నాయి కదా. అందుకే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.